హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణీస్ హబ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు నేను ఒక రోజు చేసుకునే దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉండే రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే బనానా చాక్లెట్ స్మూతీ. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇది రెయినీ, కానీ ఇప్పుడు ఎవరు తాగుతారు అనుకోవచ్చు, కానీ అది రెయినీ సీజన్ అయినప్పటికీ సమ్మర్ లాగే ఉంది కదా, అందుకని నేను దాన్ని చేశాను. మేమందరం బాగా ఎంజాయ్ చేశాం. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆ స్మూతీకి కావాల్సింది ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. లెట్స్ గో. ఒక గిన్నెలో వాటర్ వేడి చేయండి. ఆ వేడి వాటర్ పైన ఇంకొక గ్లాస్ బౌల్ పెట్టాను నేను. దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. సో ఈ విధంగా మనం చాక్లెట్ ని మెల్ట్ చేయొచ్చు. ఇక్కడ దీనికోసం డార్క్ చాక్లెట్ ని తీసుకున్నాను. ఒక రెండు డార్క్ చాక్లెట్స్ తీసుకున్నాను. చూసారు కదా, చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది. దీన్ని మీరు ఇలా మెల్ట్ అయిపోయిన చాక్లెట్ ని పక్కన ఉంచేయండి. సో తర్వాత నేను ఒక జార్ లో రెండు బనానాస్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేశాను. దాంట్లో ఇంతకు ముందు మెల్ట్ చేసిన డార్క్ చాక్లెట్ ని 2 స్పూన్స్ వేశాను. నెక్స్ట్ దీంట్లో ఒక గ్లాస్ పాలు పోసాను. ఒక 1/2 కప్ షుగర్ అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. వీటన్నిటిని గ్రైండ్ చేయండి. యమ్మీ యమ్మీ బనానా చాక్లెట్ స్మూతీ మనకు రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక గ్లాస్లో ఇంతకు ముందు ప్రిపేర్ చేసిన మెల్ట్ అయిన చాక్లెట్ ఉంది కదండి, దాన్ని గ్లాస్లో డెకరేట్ చేయండి. ఆ తర్వాత ఈ స్మూతీని దాంట్లో పోసి, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఉంది దాన్ని ఒక స్పూన్ వేసాను, అండ్ పక్కనే ఇంకొక కొంచెం డెకరేట్ చేద్దామనేసి డార్క్ చాక్లెట్ ఒక బైట్ ని అలా పెట్టాను. డెకరేట్ చేయడం వల్ల చూడడానికి చాలా అందంగా బాగుంటుంది కదా, అందుకని నేను దాన్ని అలా డెకరేట్ చేశాను. అదండి బనానా చాక్లెట్ స్మూతీ. మీకు నచ్చింది కదా? చూస్తుంటే యమ్మీ యమ్మీగా ఉంది కదా? మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీరు చేసి కామెంట్ కూడా చేయండి కింద. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.